బీహార్ జైల్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సోదరిమణి కవిత గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్ననే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకులు సో వారితో కలిసి రావడం జరిగింది. సో వారు చాలా ధైర్యంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. ఎందుకంటే షీఈ్ ద డాటర్ ఆఫ్ ఫైటర్, ఆమె కూడా సహజంగానే ఫైటర్ కాబట్టి చాలా మానసికంగా బలంగా ఉన్నారు. ఒక అక్రమమైనటువంటి కేసులో అన్యాయమైనటువంటి విధానంతో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రతిపక్షాలను ఈ దేశంలో అణచివేయాలనేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమి చేయలేక వారి కుమార్తె అయినటువంటి కవిత గారి మీద ఈ రకమైనటువంటి ఒక అన్యాయమైనటువంటి కేసు పెట్టి జైల్లో పెట్టించింది. కాబట్టి ఆమె చాలా బలంగా ఉన్నారు, మానసికంగా దృఢంగా ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుద్ది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని కూడా లోక్సభ ఎన్నికల ముందు వారిని కూడా జైల్లో పెట్టినాం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారిని అయితే సంవత్సరానికి పైగా జైల్లో పెట్టినారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ గారిని జైల్లో పెట్టారు. దాదాపు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలు, ముఖ్యంగా భారతదేశంలో ఇక భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కూడా ఎదురుగా ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో డిఎంకే పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, జేఎంఎం కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పార్టీల మీద ఈడీ దాడులు కానీ, సిబిఐ కేసులు కానీ, ఐటీ దాడులు కానీ చేయించి ఇతర పార్టీలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గం చర్య కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ కేసు అనేటటువంటిది అసలు కేసే కాదు, ఇదొక పాలసీ. పాలసీని కేసుగా చూపెట్టి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, అక్కడ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది తప్ప అసలు దీంట్లో కేసే లేదు. ముఖ్యంగా ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా ఒక పాలసీని పట్టుకొని మీరు కేసు అని అన్నట్టయితే మరి వల్ల కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బొగ్గు దిగుమతి విధానం కానీ, నూతన విద్యుత్ విధానం కానీ, ఎయిర్పోర్ట్ లీజింగ్ విధానం కానీ, బొగ్గు గన్ల వేలం విధానం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి పాలసీలు ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్నది. మరి వీటన్నిటి మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజున. అంటే ఒక పాలసీని పాలసీగా చూడకుండా దాంట్లో ఏదో ఉందనేటటువంటి ధోరణితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్ష సాగింపు చర్యగా ఈ పనిచేసింది. నిజంగా మరి ఆ పాలసీ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం వచ్చిందా అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఈ రకంగా జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇదొక కక్ష సాధింపు చర్య అని మేము ఎందుకు అంటున్నామంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కూడా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ముందే 2022 ఆగస్టు 21 నాడు బీజేపీ ఎంపీ పరవేష్ వర్మ ఆయన ముందే ఈ కేసు గురించి మాట్లాడి త్వరలో వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు అని చెప్పి ఆయన మాట్లాడిన తీరును చూస్తుంటేనే ఈ వంటకాన్ని అంతా భారతీయ జనతా పార్టీ వండి తర్వాత ఈడీని, సిబిఐని ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మీదకి, బీఆర్ఎస్ పార్టీ మీదకి వదిలినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, 14 ఏళ్ళు తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా సంక్షేమాన్ని అభివృద్ధిని చేసినటువంటి పార్టీ. సో ఈ కేసులతోని ఇటువంటి వాటితోని కేసీఆర్ గారిని కానీ మా పార్టీ నాయకత్వాన్ని కానీ బెదిరిస్తారనుకుంటే అది భారతీయ జనతా పార్టీకి భ్రమనే అవుతుంది తప్ప ఇంకేం కాదు. సో ఇవాళ మేము కవిత గారిని కలిసిన సందర్భంలో వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు, డెఫినెట్గా ఇటువంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు, ఇంకా గట్టిగా పోరాటం చేద్దాం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద, భారతీయ జనతా పార్టీ ఫాసిస్టు విధానాల మీద ఇంకా గట్టిగా మొండిగా ఈ దేశ ప్రజల తరపున నిలబడదామని చెప్పి వారు చాలా దృఢంగా బలంగా మాకు చెప్పడం జరిగింది. సో త్వరలోనే మేము అనుకుంటా ఉన్నాం, డెఫినెట్గా మేము లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నాం, హైకోర్టును ఇప్పటికీ మేము ఆశ్రయించినాం, డెఫినెట్గా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, భవిష్యత్తులో రిలీఫ్ దొరుకుతుంది అనేటటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం.